శ్రీ గురు చరిత్ర అధ్యాయం 2. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరో వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ, తర్వాత ప్రత్యక్షంగానూ గురుదర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతనలే సాధనలు. అంతటి పూర్ణ గురువు తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే. అంటే గురుచరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదే అన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు. శ్రీ షిరిడీ సాయినాథుని గురుసేవ అక్షరాలు అలానే ఉండడం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు. ఆ పచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు, శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమైన కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామీ, నేను శ్రీగురిని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను, కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది, కనుక నా దుఃఖం పోగొట్టగలేవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే, వేరే దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు, ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు, సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వరా, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు, నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్నాయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా,
నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలననే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగల వారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీగురున్నే శంకించేవాణ్ణి అనుగ్రహించగల వారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనొకప్పుడు నేను అనేకమౌదునుగా కానీ సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన, గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను, తరువాత ప్రజాపతులైన మరీచి, ఆత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తరువాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచాడు. అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా గలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతాయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం గలిగియుండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞయాగాదులనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచం, కోడు, ధనుర్పాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలీనుడు. తగవులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అనే అర్థం.
అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జివ్వ చాపల్యం గలవారునుగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాడు. అదే నా ఈ చేష్టకు అర్థమన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 432,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము మాత్సర్యము గలవారు, కొంగజపం చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీపుత్ర ధన వ్యామోహాల్లో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు, పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు, ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ననుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లిదండ్రి గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని, వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించేవారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనమేమిటి అనడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు, గురువు త్రిమూర్తుల స్వరూపం, ఆయనయే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. గాని త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు గాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారం గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం, సద్గురు సేవ వలన సర్వమూ సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగిరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు,
నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సు నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్కుష్ఠురోగాన్ని కుంటివాడిని గుడ్డివాడినై 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలం అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు, కానీ మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నాడు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గలత్కుష్ఠురోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతను ఎన్నో రీతులా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగా లేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రయాత్ర కూడా చేయక, అచటి దేవతలను కూడా దర్శించక గురుసేవలోని లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు, తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని ఆజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకోలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకిష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవెట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే,
అట్టి శిష్యోత్తమునకు నేను ఆదినుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి, మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవి లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు, నీవెల్లప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు, వేదము వేదంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరం సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తుకి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడు అయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడున్నది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుణ్ణి భక్తిని నిష్ట ఓరిమలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభమవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వతి నమ. 2వ అధ్యాయము సమాప్తం.